ఇంకా చాలేరా నన్ను అప్పుడే ముసలాని చేయమాకు ఇంకో గట్ట డాన్స్ చేయగలను తెలుసా కాళ్ళ నొప్పులు ఆయాసం లేకుండా తెలుసులే తలవాసు నాన్న అయినా ఎప్పుడు ఊరి గురించి కాదు నాన్న కాస్త నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి నందు నీకు నా మీద కోపం రాదట్రా నీ మీద కోపం ఎందుకు నాన్న నీకు రావాల్సిన ఆస్తి అంతా నేను అమ్ముకుంటూ పోతుంటే నీకన్నా ఆస్తి ఎక్కువ నాకు తెలుసా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అందరూ కలిసి నీకు చిన్న బహుమతి తీసుకొచ్చారు తీసుకో తల్లి ఇవ్వమ్మా నందు ఎంత బాగుంది చూడు బాగుంది అయినా మీరే కష్టంలో ఉన్నారు మళ్ళీ ఇదెందుకు మా అన్నంతన్న అండగా ఉండగా మా ఊరికేం కష్టాలమ్మా మా చే నేతల కష్టాలు ఆ నేతలు చూసుకోకపోయినా మా హనుమంత ఉన్నాడుగా మాకేం భయమమ్మా మీ అందరినీ మీ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను మా ఊరొస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాం మా ఆచారం ఎరా నేను ఇక్కడి నుంచి చాలా తీసుకెళ్తున్నాను అంకుల్ అవి పంచుకుంటే కరిగేవి కావు పెరిగేవి వెళ్ళసానంకా వెళ్ళసానమ్మా మంచిదమ్మా తలకాయ బయట పెట్టుకో చేతులు లోపల పెట్టుకో వెళ్ళిన తర్వాత ఒక పోల్ తగలడు చెప్తున్నావు తిడుతున్నావు సంతోషంగా ఆయనతో కొట్టి బాబు బస్ వెళ్ళిపోయిందా వెళ్ళిపోయిందిగా అయ్యో నాన్న అందుకు జుండు తెచ్చానే నీకోసం జున్ను అట్టుకొచ్చానరా ఏనా ఇది జున్ను కోసం దూరం సైకిల్ తొక్కుంటూ రావాలా లేదురా నువ్వు దూరం అయిపోతావంటే ఏదో మనసులో చేసుకెళ్ళినట్టు అయిపోతావు అందుకనే నన్ను ఒకసారి కళ్ళు చూసిపోతావని అయితే ఓ పంచే నువ్వు నాతో వచ్చే వాళ్ళు ఎవరు ఊరు వదిలేసే హనుమంతరావు గారు ఊరు వదిలిపెట్టి వస్తారా వెళ్ళండిరా కండక్టర్ బస్ ఆపడానికి ఏమనుకోకే వెళ్ళండి రా జాత వెళ్ళండి మళ్ళీ ఏదన్నా నువ్వు ఒకసారి దగ్గర పర్లేదు చెప్పు నువ్వు ఒకసారి దగ్గర చెప్తాను నువ్వు కూర్చోమ్మా ఏంటి అమ్మాయి నువ్వు ప్రేమించావు కదా ఐ లవ్ యూ చెప్పేశారా ఊరలేకని చెప్పేసి ఇంకా ఆలోచించుకో మీ అమ్మ కూడా నచ్చిందిరా చాలా నచ్చింది నా ఉద్యోగం పోతే సర్లే కానీ ఆరోగ్యం చేస్తా కండక్టర్ నీ ఉద్యోగానికి ఏం కాదులే నేను మళ్ళీ ఆపరగా వెళ్ళండి వెళ్ళండి ఏం చెప్పారు అంకు చెప్తా హనుమంతరావు ఇల్లెక్కడండి ఆ కొసాకెళ్ళి గుడి దగ్గర ఎడం వైపును తిరిగి ఎవరిని అడిగినా చెప్తారు నా కొడుకు చాలా అదృష్టవంతుడు అన్న మంచి పిల్ల భార్య రాబోతుంది మీ ఇంటికి ఎవరో పెద్ద కారులో వచ్చారు హనుమంతు గుర్తుపట్టావా నేను శ్రీధర్ని నీ చేతుల్లో పెట్టిపోయిన బిడ్డ అదే నా కొడుకు ఎక్కడ
ఇంకో మంచి మందం చూద్దాంలే. రే రేపే సుబ్బలక్ష్మి పిలిపిస్తాను, చూసి మాట్లాడరా. అమ్మాయి నచ్చక కాదురా, నీ అభిప్రాయం నచ్చక. ఇలా ఒక సాయం చేసి ఇంకో సాయం ఎక్స్పెక్ట్ చేయడం వ్యాపార ధోరణి, బాటర్ సిస్టమ్, అవి నాకు నచ్చవు.